మాట్లాడుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దళిత బంధు పథకం పేరిట ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఒక హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడానికి సిద్ధమవుతుంది. మొదట ప్రకటించినట్టుగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుండి ఒక్కో నియోజకవర్గం నుండి 100 మంది చొప్పున దాదాపు 1500 కోట్ల నిధులను కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ అకస్మాత్తుగా మొదట చెప్పిన దానికి విరుద్ధంగా కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీల ఓట్ల గాల వేయడానికి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నగదు ఇస్తామని చెప్పి హడావిడిగా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఒక్క ఉద్దేశంతోనే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దళితులను కూడా ఎన్నికలకు గాలం వేస్తుంది. నిజంగా 10 లక్షల రూపాయలకు ఈరోజు ఏమీ రాదు, ఒక ఎకరా భూమి కూడా రాదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పింది. నిజంగా 3 ఎకరాల భూమికి ఈరోజు 50 లక్షలు కావాలనుకుంటుంది. 12 నుండి 15 లక్షలకు గ్రామాల్లో భూమి దొరికే పరిస్థితి లేదు. మరి ఈరోజు ఇచ్చే 10 లక్షలు తీసుకొని దళితులు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ధి అవుతారు, ఎలాంటి ఉపయోగం కూడా లేదు. నిజంగా 1 ఎకరా భూమి ఉంటే రైతుకు రైతు బీమా కూడా వస్తుంది, అంటే ఆ రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఒక భూమి ఉంటే క్రాప్ లోన్ వచ్చే అవకాశం ఉంది. ఇతర ఇన్పుట్ సబ్సిడీలు, అనేక అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులలో షూరిటీకి భూమి పనికొస్తుంది. అంతేగాని 10 లక్షల రూపాయల వల్ల ఎలాంటి ఉపయోగం లేని ఒక పథకాన్ని డబ్బుల నేరా వేసి ఈ ప్రభుత్వం దళితుల ఓట్ల గాలం వేసే పద్ధతి స్వస్తి పలకాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3 ఎకరాల భూమి కొనియాలి, 3 ఎకరాల భూమితో పాటు రైతు బీమా ఇవ్వాలి, అట్లాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. ఇప్పటికే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నిధులు పోను 35 వేల కోట్ల నిధులు ఇప్పటికీ ఉపయోగించలేదు, అంటే ఖర్చు చేయలేదు. అవి చేస్తే చాలు, నువ్వు అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. 35 వేల కోట్లు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒక కుటుంబం బాగుపడాలంటే కనీసం 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి దళిత కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు భూమి కొనుక్కుంటారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటారు, ఇతరత్ర ఉపాధి ఎంచుకుంటారు ఏం పని చేయాలో. అట్లా కాకుండా చాలీ చాలని ఒక 10 లక్షల రూపాయలు ప్రకటించి అదేదో అద్భుతంగా దీన్ని దళిత వర్గాలు కానీ మేధావులు కానీ ఎవరూ హర్షించే పద్ధతి లేరు. ఇది దళితులకు అభివృద్ధికి పరిష్కారం కూడా కాదు. 10 లక్షలు అనేది తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలంతా బాగుపడతారన్న అబద్ధం ఎంత చెప్పిండో, ఈరోజు 10 లక్షలు వస్తే కూడా దళితులు బాగుపడే పరిస్థితి లేదు. ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయింది. కాబట్టి 10 లక్షలకు బదులు 2 కోట్లు ఇవ్వాలి. ఒకవేళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం మొత్తం ఒకేనాడు ఒకే రోజు బ్యాంకులలో అందరికీ అకౌంట్లో వేయాలి. ఒక హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నప్పుడు హుజూరాబాద్ లేచి, లేకపోతే ఊరికోకనికిచ్చి కుక్కల కొట్లాట పెట్టడం, లేకపోతే ఒంటే పెదవుకు నక్క ఆశ పెట్టుకున్నదంట, అంటే ఒక్కనికి ఇస్తే మిగతా దళితులంతా మాకు వస్తుందని ఆశపడే విధంగా, మిగతా దళితులంతా టీఆర్ఎస్ పార్టీకో ఇంకో పార్టీకో ఓట్లు వేసే విధంగా ఉంచడం అనేది ఇది ఆధునికం నుండి వస్తుంది. ఇది దళితులు అర్థం చేసుకుంటారు ఈ విధానాన్ని ఇస్తే ఒకేసారి రైతులకంతా ఆ దళిత కుటుంబాలకంతా 10 లక్షలు ఒకే రోజు అకౌంట్లు వేయాలి. ఒక హుజూరాబాదే కాదు, పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చు, అత్యంత వెనకబడ్డ ప్రాంతంలో తీసుకోవాలి. అత్యంత వెనకబడ్డ ప్రాంతం, అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా దళితులది. ఇది ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం. మరి అట్లా చూసినప్పుడు ఇక్కడ ఇవ్వాలి మొదట. హుజూరాబాద్ ఎందుకు ఇస్తున్నాం? అది ఎస్సీ నియోజకవర్గం కాదు. పైలట్ ప్రాజెక్ట్ ఎస్సీ నియోజకవర్గం నుండైనా ప్రారంభించాలి. అత్యంత వెనుకబడిన ప్రాంతం అచ్చంపేట, అచ్చంపేట నుండి ప్రారంభం చేయాలి, లేకపోతే అలంపూర్ నుండి చేయాలి, లేకపోతే ఇంకో ఎస్సీ నియోజకవర్గం నుండైనా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలి. కానీ ఎస్సీలు ఎస్సీ నియోజకవర్గం కాని చోట నువ్వు పైలట్ ప్రాజెక్ట్ ఎట్లా చేస్తావు? ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలందరికీ ఒకే రోజు అకౌంట్లో డబ్బులు వేయాలి. లేదు అంటే పథకం మార్చి ప్రతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి. లేదా నీవు ఇచ్చిన హామీలన్నా 3 ఎకరాల భూమి, ఉపాధి హామీ, ఉపాధి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు,
ఇంటికో ఉద్యోగం, అంటే అరువులైన వారికి ఇంటికో ఉద్యోగం, బ్యాక్లాగ్ పోస్ట్లు అన్నీ వేయాలి. ఇవన్నీ వేస్తే కూడా 2 కోట్లు అవుతుంది కాబట్టి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి తక్షణమే, లేదంటే ఈ పథకాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.